నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవోపేతంగా వాసుదేవుని జన్మాష్టమి వేడుకలు. ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన గోపికా వల్లభుడు. భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. రచక సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన రమేష్ బాబు. శ్రీకృష్ణుని దర్శించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. వివరాలు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పొంగనూరు మండలం గూడూరుపల్లి కుట్టపవెలసిండు శ్రీకృష్ణ గీతా మందిరంలో వైభవోపేతంగా జరిగాయి. సోమవారం వేకువజాముని స్వామివారికి అభిషేకాలు నిర్వహించి అనంతరం వివిధ రకాల పుష్పాలతో వాసుదేవుణ్ణి ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు అర్చకులు. స్వామివారి దర్శనార్థం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హరే రామ హరే కృష్ణ అంటూ భక్తులు చేసిన భజనలతో గూడూరుపల్లి గుట్ట ప్రతిధ్వనించింది. ముందుగా గోపూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. చూపించాలి.
పట్టణంలోని మంగళం కాలనీ సమీపాన గల శ్రీకృష్ణ మందిరంలో జరుగుతున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఘనంగా స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి 50,000 రూపాయలను చెల్ల రామచంద్రారెడ్డి కమిటీ సభ్యులకు అందజేశారు. చివరిగా శ్రీకృష్ణ ఉత్సవ ర్యాలీని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, వెంకటముని యాదవ్, సివిరెడ్డి, ఎల్వి రమణ, దేశాది ప్రకాష్, శ్రీనివాసు మొదలియార్, రామకృష్ణం రాజు, గంగులాచారి, గాజుల రమణ తదితరులు పాల్గొన్నారు.
సందర్భంగా ఈ నియోజక ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఆ కృష్ణుడి ఆశీర్వాదాలు ఉండాలని, భగవంతుడు అందరికీ కూడా చల్లని చూపు చూడాలని చెప్పి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అందరి తరఫున ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకందరికీ తెలుసు ఎంతో ఈ రాష్ట్రం ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో కష్ట నష్టాలతో, ఎన్నో దౌర్జన్యాలతో గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీకందరికీ తెలుసు. ఎందుకంటే ఉదాహరణకు చెప్తా ఉండా, లాస్ట్ ఈ సంవత్సరము భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్పి మేమందరం కూడా ఎంతో ప్రయత్నం చేసి ఈ కృష్ణ భగవాన్ని దర్శించుకోవాలని చెప్పి, లాస్ట్ సంవత్సరం మేమందరం కూడా రావాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఇక్కడికి ఆ రోజు ఉన్న ఈ మాజీ మంత్రి, ఇక్కడ ఎమ్మెల్యే, ఇక్కడ అనుచరులు మమ్మల్ని దరిదాపుల్లో కూడా రానియకుండా ఊరు చుట్టూ పోలీసులను పెట్టి దౌర్జన్యాలు చేసి ఈ కృష్ణ భగవాన్ని దర్శించుకునే దానికి భాగ్యం కూడా ఆ రోజు మాకు కలగనేవా. ఏ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అంటే వాళ్ళందరినీ కూడా ఊర్లో బయటనే అరెస్ట్ చేసి తరిమి తరిమి కుట్టి దౌర్జన్యాలు చేసినారు. ఈరోజు చెప్తాడా ఆ పెద్దిరెడ్డికి, అయ్యా నువ్వు రా, నేను స్వాగతిస్తా, ఈ కృష్ణ భగవాన్ని దర్శించుకో, ఈ పుంగనూరు నియోజకవర్గంలో మేల్చి అందరికీ మంచి జరగాలని కోరుకో, అంతేగాని దేవుని దగ్గర రాజకీయాలు చేసి ఆ రోజు మమ్మల్ని జైలు పాలు చేసినావు, ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దండి, చేసినా ఇంకా ఇక జరగవు, జరగ నేను ఎక్కడన్నా భగవంతుడు అనేవాడు అందరికీ ఒక్కడే, నీకు న్యాయం జరగాల, ప్రజలకు న్యాయం జరగాల, అందరికీ న్యాయం చేయాలని కోరుకోవాలి. కానీ రాజకీయాలు గుళ్ళు దగ్గర చేయొద్దు, ఈ కార్యకర్తలకు చెప్పు, ఇది నేను హెచ్చరికగా చేస్తా ఉన్నా, ఎక్కడెక్కడని రాజకీయం అంటే రాజకీయం చేయి, అంతేగాని గుళ్ళు కాడ కానీ, గోపురాల కాడ కానీ, మసీదుల కాడ కానీ రాజకీయాలు చేయొద్దు అని చెప్పి బుద్ధి తెలియజేస్తున్నా. పుంగనూరు నియోజకవర్గం ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆదివారం సాయంత్రం పట్టణంలోని శారదా పాఠశాలలో సమావేశం నిర్వహించి అధ్యక్షులుగా రాజమోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మహిపాల్ రెడ్డి, కోశాధికారిగా మహమ్మద్ అజ్మత్, ఉపాధ్యక్షులుగా షాకిరుల్లా, గౌరవ అధ్యక్షులుగా భాస్కర్ రెడ్డి, సభ్యులుగా శివకుమార్ రాజు, మహేంద్రబాబు ద్వారకాలను పాఠశాలల కరస్పాండెంట్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, 92 సంవత్సరాల ఖాదర్ ఖాన్ అనారోగ్యంతో సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. పంచాయతీ మున్సిపాలిటీ ఆవిర్భావం నుంచి వార్డు మెంబరుగా, కౌన్సిలర్గా ఎన్నికై మున్సిపల్ వైస్ చైర్మన్గా కొనసాగారు. ఓటమి ఎరుగని నాయకుడిగా పట్టణంలో అందరి మన్ననలు పొందారు. రాష్ట్ర మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఖాదర్ ఖాన్ మృతి చెందడంతో పలువురు విచారం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిదుండెడ్డిలు ఫోన్ ద్వారా ఖాదర్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పట్టణ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఖాదర్ ఖాన్ భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఫిన్లాండ్ ఇండియన్ అంబాసిడర్ హేమంత్ను ఫిన్లాండ్ జనసేన నాయకులు రాయల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఫిన్లాండ్లో ఉపాధి అవకాశాలు మరియు ఉద్యోగ భద్రత పలు అంశాలపై చర్చించడం జరిగింది. పుంగనూరు పట్టణం గాంధీనగర్లోని శ్రీ ఉజ్జయిని విద్యానిలయం నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలులకు కృష్ణుని వేషధారణ, బాలికలకు రాధిక వేషధారణ ధరించారు. ఈ సందర్భంగా ఉజ్జయిని కరస్పాండెంట్ కృష్ణమూర్తి మరియు హెచ్ఎం భార్గవి రమ కృష్ణుడి యొక్క జన్మ రహస్యాలను, విష్ణు చేసిన అల్లరి పనుల గురించి, అదేవిధంగా కృష్ణుడు చేసిన మంచి పనులను విద్యార్థులకు తెలియజేశారు. Thank you.
చిత్తూరు నగరంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి బాలాజీ ఆధ్వర్యంలో నగరంలో గల వివిధ వసతి గృహాల్లోని విద్యార్థిని విద్యార్థులతో ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వసతి గృహాల వార్డన్లు, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. రమేష్ బాబును సంఘ సభ్యులు ఆదివారం సాయంత్రం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో రజక సంఘ అధ్యక్షుడిగా ఎన్నుకున్న సంఘం నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రజకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయనను నూతన అధ్యక్షుడు రమేష్ కోరారు. సంఘ ఉపాధ్యక్షుడు నాగరాజ, కార్యదర్శి రవి, జనసేన పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్ రాయుళ్లు పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి అవతారం అంతా లీలామయమే. కన్నయ్య మధురుడు కంసుడు చెరసాలలో పుట్టాడు. శ్రావణ మాసం కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. కృష్ణపక్షం స్వామి పేరు కృష్ణుడు కాబట్టి కృష్ణాష్టమిగా ఆ రోజున కన్నయ్య జన్మించాడు. కాబట్టి జన్మాష్టమిగా అదే రోజున గోకులంలోకి చేరి పెరిగినందువల్ల గోకులాష్టమిగా, యదు వంశోద్భవుడు కనుక యదుకులాష్టమిగా కృష్ణాష్టమి పేరుగాంచింది. సోమవారం ఆ పర్వదినాన్ని పురస్కరించుకుని పొంగనూరు పట్టణ సమీపాన కృష్ణంరెడ్డిపల్లి మార్గం మధ్యంలోని ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడు విశేష పూజల్ని అందుకున్నారు. వాసుదేవుని దర్శనానికి ఉదయం నుండి భక్తులు బారులు తీరారు. ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఉత్సవ మూర్తులను పుష్ప పల్లకీపై కొలువుదీర్చి పట్టణంలో ఊరేగించారు. దాని పొడవున చెక్క భజనలు, కోలాటాలు, పిల్లన గ్రోవులు, వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ ఊరేగింపు జరిగింది. కార్యక్రమాలను ఆలయ కమిటీ మరియు యాదవ సంఘ సభ్యులు పర్యవేక్షించారు. నన్ను నది రేయి దాటితి వంక వెలసితి వంత నందుని జింత వెలసితి వంత నందుని జింత రేపల్లి జిల్లా ఏ నంక కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి.
పలుగాకి పనులకు గోపిమ్మ, నీ పలుగాకి పనులకు గోపిమ్మ, గోపించి నిన్ను రోట బంధించినంత ఊపున పోయి మాకుల గూడిచి, ఊపున పోయి మాకుల గూడిచి, చాపాలు బాపితి వంట కృష్ణముకుంద మురారి, జయ గోవింద బృంద విహారి, కృష్ణ ముకుంద మురారి. అమ్మా తమ్ముడు మన్ను తినేను, చూడమ్మా ని రామన్న తెలుపగా, అన్నా ని చెవినులి మీయ చోద, ఏదన్నా నీ నోరు చూపు మనగా, చూపితివట నీ నోటను బాపురే, 14 భువన భాండముల ఆ రూపము గనిన యశోదకు తాపమునసించి జన్మ ధన్యతగా జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారి, కృష్ణ ముకుంద మురారి. కాళీయ పణి పణ జాల నజన జన, పణి పణ జాలన జన జన, కేణీ కటించిన గోప కిశోరా, కంసాది దానవ గర్వాపహార, కంసాది దానవ గర్వాపహార, హింస విదూరా పాప విదారా, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారి, కృష్ణ ముకుంద మురారి. లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం కరే కంకణం, సర్వాంగే హరిచందనం చ కలయం, కంఠే చ ముక్తావళి, గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి, విజయతే గోపాల చూడామణి. లలిత లలిత మురళీశ్వరాళి, లలిత లలిత మురళీశ్వరాళి, పులకిత వనపాళి గోపాళి, పులకిత వనపాళి, విరళీకృత నవ రాస కేళి, విరళీకృత నవ
రాత కేళి వనమాలి సిఖి పింఛ మౌళి వనమాలి సిఖి పింఛ మౌళి కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి వైభవోపేతంగా వాసుదేవుని జన్మాష్టమి వేడుకలు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన గోపికా వల్లభుడు భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు రచక సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన రమేష్ బాబు శ్రీకృష్ణుని దర్శించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.